हेलो व्यूअर्स, वेलकम टू द ग्रोथ तेलुगु यूट्यूब चैनल। ने मुझे सरकत बेसिक टापिक तो वैसा। सो ये बेसिक टापिक बिगिनर और इप्ड वरकू नसल इन्वेस्टमेंटे चेयले बट अंदर शेयर मार्केट्स इन्वेस्टमेंट्स मन को रिटर्न मनी एचोट उम्मीदम दाने के इन्वेस्ट मन की वस्तुई अंड अंदर शेयर मार्केट्स म्यूचुअल फंड्स विविध रकल आपशन अनेक पड़ते अगर माटाको चूस्तान का असल इन्वेस्टर का असल इन्वेस्टमेंट ने स्टार्ट और ఈ లోకంలోకి షేర్ మార్కెట్స్ అనే ఈ పర్టిక్యులర్ లోకంలోకి నేను అసలు ఎలా ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయినా ఎలా సస్టైన్ అవ్వాలి, ఏ టైం లో నేను షేర్ నమ్మాలి। సో ఇటువంటి వివిధ రకాల క్వశ్చన్స్ ఒక బిగినర్ అయినా ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదో ఎక్సెప్ట్ ఫర్ గోల్డ్ లో పర్చేస్ చేయడం ఆర్ ల్యాండ్ లో పెట్టడం తప్పితే నేను ఇలా షేర్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు అన్న వాళ్ళకి ఈ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తోటి నేను ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను। సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా ఒక బిగినర్ గా షేర్ మార్కెట్స్ లో ఎంటర్ అవ్వాలి ఆర్ ఏ స్టెప్స్ ఫాలో అయితే మనం ఒక బిగినర్ గా ఒక మంచి రిటర్న్స్ తోటి సేఫ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోగలం మీ షేర్ మార్కెట్స్ కి సంబంధించినంత వరకు అనే టాపిక్ తో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను। ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి। బట్ వీడియోలోకి వెళ్ళడానికన్న ముందు మీరు ఇంకా గాని గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమిడియట్ గా బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి అండ్ ఇటువంటి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మేము మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాం। నేను సిఏ హిరణ్ మండి, ఈ రోజు మనం చూడబోయే టాపిక్ అసలు ఒక బిగినర్ గా బేసిక్ గా ఒక షేర్ మార్కెట్స్ లో ఎలా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి। सो इंदो मनम चूसामंटे आरु रकाल और सिक्स स्टेप्स पर्टिक्युलर एंटायर शेयर मार्केट कन्ना बेसिक्स एला इन्वेस्टमेंट चेयालनेदी समराइज चेसुकोच्चु। सो मोदटिदी ఒక ఇంట్లోకి వెళ్ళాలి అన్నంటే లాక్ ఇన్ కి ఆర్ తాళం ఎంత అవసరమో ఆర్ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తేనే గానీ మీరు బ్యాంక్ కి గల ట్రాన్సాక్షన్స్ ఒక జీపే గాని ఫోన్ పే గాని మన అకౌంట్స్ ని లింక్ చేసుకోవడం గాని చెక్స్ ఇష్యూ చేయడం గాని డిపాజిట్ చేసుకోవడం గాని సో ప్రతి దానికి మీరు బ్యాంకింగ్ ఆపరేషన్స్ ని చేయాలి అన్నంటే మీకు ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి। అలానే ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే మీకు తాళం కావాలి। ఇలానే ఆ లాక్ ఇన్ కి ఏదైతే ఉందో మన షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి కూడా మీరు ఆ ప్రపంచంలోకి తొంగి చూడడానికి కూడా మీకు ఒక అకౌంట్ అనేది కావాలి। సో బ్యాంక్ లో ఎలా బ్యాంక్ అకౌంట్ ఉంటుందో షేర్స్ కి సంబంధించినంత వరకు మీరు ట్రాన్సాక్షన్స్ చేయాలి అని అనుకుంటే డీమాట్ అకౌంట్ అనేది ఉంటుంది। సో ఇప్పుడు అన్ని ఎలక్ట్రానైజ్డ్ ఆర్ డిజిటలైజ్డ్ కాబట్టి మీరు ఎక్కడన్నా కూర్చొని ఒక డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు। అంతేందుకండి, మీరు మన గ్రో యాప్ లో కూడా అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు। ఎందుకంటే ఇందులో జీరో మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి అండ్ బ్రోకరేజ్ కూడా చాలా తక్కువే ఉంటుంది। గ్రో అంటే గ్రో మాత్రమే కాదు, ఇటువంటి ఎన్నో రకాల బ్రోకరేజ్ ఫర్మ్స్ కూడా ఉంటాయి। సో మీరు కావాలి అని అంటే ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే మొట్టమొదటి స్టెప్ గా మీరు ఒక డీమాట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి। సో ఇది స్టెప్ నంబర్ 1। స్టెప్ నంబర్ 2, అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత చాలా ఇంపార్టెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ కి మనీ। సో ఎంత మనీ చేయాలి, రెగ్యులర్ గా చేయాలా, వన్ టైం లంసమ్ గా చేయొచ్చా, సో ఇటువంటి అన్నిటికీ ఆన్సర్ చెప్పడానికి మొదటిది మన చేతిలో ఫైనాన్స్ ఆర్ మనీ ఉండాలి। సో ఎంతైతే మీకు ఇన్కమ్ వస్తుందో ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీద కూడా చాలా వీడియోస్ తీసుకొచ్చాం। సో ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని స్టార్టింగ్ లో మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి అంటే ఒక 20% అంటే మీకు వచ్చే టోటల్ ఇన్కమ్ లో ఒక 20% ని మీరు పక్కకి తీసిపెట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఒక డిసిప్లిన్ ఆర్ హ్యాబిట్ ని పెట్టుకుంటే తప్పితే ఆ పర్టిక్యులర్ అమౌంట్ ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు। సరేలే, ఖర్చులు అయిపోయిన తర్వాత చూసుకుందాము అని అనుకోవడం కాకుండా వచ్చిన 100 రూపాయలు 20 రూపాయలు అనేది ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళిపోవాలి అని మీరు బడ్జెట్ లో వేసుకుంటే తప్పితే ఈ పర్టిక్యులర్ ఇన్వెస్ట్మెంట్ తోటి మీరు ముందుకు వెళ్ళలేరు। అండ్ సెకండ్ థింగ్, నేను అసలు ఎలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే చాలా రకాల స్టాక్స్ ఉన్నాయండి। సో మీరు 20% అయితే మీరు సేవ్ చేసుకుంటారో స్టాక్స్ కానీ షేర్స్ కానీ బాండ్స్ కానీ గోల్డ్స్ కానీ గోల్డ్ లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మీకు ఈ షేర్ మార్కెట్స్ ద్వారా మీరు పరిచయం అవుతారు। సో ఎలా నేను ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఫ్యాక్టర్స్ అనేవి ఒక్కొక్క ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది। ఇప్పుడు మన యొక్క ఏజ్ కన్సిడరేషన్ బట్టి ఆర్ మనకున్న ప్రిఫరెన్సెస్ అంటే నా రిస్క్ ఇంతవరకే తీసుకోగలను, ఎక్కువ రిస్క్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు అని కొంతమందికి ఉండొచ్చు। నా ఇన్వెస్ట్మెంట్ గోల్స్, కొంతమంది నాకు ఎవ్రీ మంత్ ఒక రెగ్యులర్ ఇన్కమ్ రావాలి అని అనుకోవచ్చు। సో దానికి తగినట్టు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది। నాకు ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఇన్కమ్ వద్దు, ఒకేసారి క్యాపిటల్ వేగా నాకు అప్రిషియేషన్ అయితే చాలు। సో దీనికి తగ్గ ఇన్వెస్ట్మెంట్ గోల్ అనేది ఒకటి ఉంటుంది కొంతమందికి, ఆర్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ కూడా ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తున్నా, లాంగ్ టర్మ్ కోసం నేను ఆలోచిస్తున్నా, సో ఇటువంటి వివిధ రకాల ఫ్యాక్టర్స్ ని డిపెండ్ అయ్యి ఆర్ మీరు ఈ పర్టికులర్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకునే ఏ పర్టికులర్ టైప్ స్టాక్ ఆఫ్ స్టాక్స్ కానీ బాండ్స్ కానీ
ఆర్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇలాంటి వివిధ రకాల్లో మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఉన్న పర్టికులర్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఏ మనీని అయితే మీరు పక్కకి తీసి ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారో, దాన్ని మొత్తం ఒకే స్టాక్ ఆర్ ఒకే బాండ్ ఆర్ మొత్తం గోల్డ్ ఇలా కాకుండా డైవర్సిఫై చేసుకుని అన్నిట్లో ఈక్వల్గా పెట్టుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాగ ఎలా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలన్న వీడియోస్ కూడా మేము మీకు ఈ ఛానల్ ద్వారా అందించాం. సో అవి కూడా మీరు రెఫర్ చేసుకోవచ్చు. సో ఇది స్టెప్ నెంబర్ 2. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక డిమాట్ అకౌంట్తో పాటు డెఫినెట్గా మన దగ్గర ఫినాన్స్ అండ్ డబ్బులు ఉండాలి. అది ఎంత పర్సెంట్ అండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఈ స్టెప్ నెంబర్ 2. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3. ఈ స్టెప్ నెంబర్ 3లో అసలు ఎన్ని రకాలుగా ఒక షేర్ మార్కెట్స్లో మనం ఇన్వాల్వ్ అవ్వగలము ఆర్ ఎలా మనం షేర్ మార్కెట్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయగలము అని అంటే 3 రకాలు ఉంటాయండి. మొదటిది సొంతగా ఇండివిజువల్ ఇన్వెస్టర్గా డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ అనే పర్టికులర్ కాన్సెప్ట్ తోటి మీరే ఒక షేర్ కానీ స్టాక్ కానీ వెతుక్కుని ఆ పర్టికులర్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వే నెంబర్ 1. వే నెంబర్ 2, నాకు అంతగా తెలీదు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అని అంటే, మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్టే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు అండ్ మీ బిహాఫ్లో మీ యొక్క క్రైటీరియాని బట్టి ఆయన డెసిషన్స్ తీసుకుని సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. సో ఎక్స్పర్ట్స్ ద్వారా కూడా మీరు ఈ షేర్ మార్కెట్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇవన్నీ కాదు, ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ అనే కూడా ఒక వెరీ లో కాస్ట్ కాన్సెప్ట్ అనమాట. సో ఇంత లో కాస్ట్లోనే మీరు ఫ్లేవర్ అంటే ఈ మార్కెట్కి తగ్గ అసలు ఎట్లాంటి ఫ్లేవర్ ఎలా ఉంటుంది ఒక మార్కెట్ అనే ఒక ఫీల్ కోసం మీరు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్ ద్వారా కూడా మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇన్ని రకాలుగా మీరు ఒక షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇది స్టెప్ నెంబర్ 3. నా స్టెప్ నెంబర్ 4, ఒక ఇన్వెస్టర్గా డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఆర్ మీరు మీ సొంతగా ఈ పర్టికులర్ షేర్ మార్కెట్స్లోకి వెళ్ళాలి అని అనుకుంటే, ఆ స్టెప్ని కానీ మీరు ఫాలో అవ్వాలని అనుకుంటే కింద పాయింట్స్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ మీరు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ స్టాక్ కంపెనీస్ ఆర్ స్టాక్స్ ఏవైతే ఉంటున్నా వాటిని మీరు క్లియర్గా అనలైజ్ చేసుకోవాలి. మీరు కానీ బిగినర్ అండ్ ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నారు అంటే స్మాల్ స్టాక్ కంపెనీస్ని కొంచెం అసైడ్గా ఆర్ అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే దానికి రిలేటెడ్గా రిస్క్ కొంచెం ఎక్కువే ఉంటాయి. రెండవది, ఏదైతే షేర్స్ ఆర్ స్టాక్స్ ఆర్ ఏ ఇన్స్ట్రుమెంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ స్టాక్స్ ఆర్ ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్కి వాలటాలిటీ అంటే ఎక్కువగా ఫ్లక్చువేషన్స్కి గురవకుండా కొంచెం స్టడీగా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకుంటే బెటర్. అండ్ మీరు ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడానికన్నా ముందు ఆ స్టాక్కి తగ్గ అన్ని పారామీటర్స్ అంటే మనం డిఫరెంట్ రేషియోస్ని మాట్లాడుకోవడం జరిగింది అండ్ వాల్యుయేషన్ మెథడ్స్ని చూడటం జరిగింది. సో బేసిక్గా మీరు కానీ కొంచెం నాలెడ్జ్ని పెంచుకుని ఒక స్టాక్ని మనం ఇలా చూడాలి అలా చూడాలి అనే వివిధ రకాల బేసిక్ రేషియోస్ని కానీ మీరు కంప్యూట్ చేసి ఆ మెట్రిక్స్ని వాల్యూ చేసుకుని ఓకే ఈ షేర్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని అనుకున్నప్పుడే ముందుకెళ్ళి ఒక షేర్ని కొనడం అనేది చాలా చాలా ఉచితమైన విషయం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఈ స్టాక్స్ ఆర్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవడం కన్నా ముందు అర్థమయ్యే బిజినెసెస్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఆ బిజినెస్ గురించి ఏమీ అర్థం అవ్వకపోతే మీరు ఎంత ఏ వాల్యుయేషన్స్ చేసినా కూడా ఆర్ మార్కెట్ కండిషన్స్ మారే దాన్ని బట్టి కూడా మీకు అర్థం అవ్వకపోవచ్చు. సో రైట్ టైంలో బయటికి రావడం అనేది కూడా ఒక ఆర్టే. సో అది మీరు కోల్పోతారు ఎప్పుడైతే మీకు అర్థం అవనే బిజినెస్లో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుందో. సో రైట్ టైంలో ఎగ్జిట్ అవ్వడం అనేది కూడా ఒక ఆర్టే. సో మీరు కానీ రైట్ టైంలో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వల్ల అసలు ఎటువంటి రిజల్ట్స్ వారు ఈ బిజినెస్ ఎలా ముందుకెళ్తుందనే ఫ్యూచర్ గురించి మీకు డార్క్గా ఉన్నప్పుడు డెఫినెట్గా అర్థమైన బిజినెస్లో పెడితే రైట్ టైంలో మీరు ఎగ్జిట్ చేయలేకపోవడం వల్ల కూడా మీరు చాలా కోల్పోతారు. అండ్ ఫైనల్గా ఒక స్టాక్ స్క్రీనింగ్ అనేది జరగాలి. అంటే నేను ఇప్పుడు అబౌవ్ చెప్పిన పారామీటర్స్ని గుర్తుపెట్టుకుని ఒక చిన్న చెక్ లిస్ట్లా తయారు చేసుకుని ఏదైనా స్టాక్ మీరు ఇన్వెస్ట్ చేయడానికన్నా ముందు ఈ స్క్రీనింగ్ లాంటిది పెట్టి ఈ స్టాక్ ఓకే ఇన్ని పాయింట్స్ని రీచ్ అయ్యింది సో ఇట్స్ బెటర్ ఇట్స్ గుడ్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడే ఆ పర్టికులర్ పాయింట్లో దిగాల్సి ఉంటుందన్నమాట. సో ఇది యాజ్ అన్ ఇన్వెస్టర్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ అంటే మీ సొంతగా మీరు కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ షేర్ మార్కెట్స్లో ఎంటర్ అయ్యి చూడాలి అని అనుకుంటే ఈ పాయింట్స్ని గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్, ఎప్పుడు మనం ఒక స్టాక్ని సెల్ చేయాలి అంటే స్టెప్ నెంబర్ 5, ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఏ టైంలో అయినా ఎంటర్ అవ్వచ్చు బట్ ఎప్పుడు మనం ఒక స్టాక్ని సెల్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు మీ యొక్క థింకింగ్ లాంగ్ టర్మ్కి ఉండాలి ఆర్ ఫ్యూచర్కి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ హోల్డ్ చేసినప్పుడే దానికి తగ్గ అప్రిసియేషన్ అండ్ దానికి తగ్గ రిటర్న్స్ అనేవి ఉంటాయి. బట్ మధ్యలో కూడా కొన్నిసార్లు మీరు స్టాక్స్ని అమ్మేయాల్సి వస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్స్లో అని చూసినప్పటికీ మొదటిది రెడ్ ఫ్లాగ్. సో రెడ్ ఫ్లాగ్స్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేసి ఒక కంపెనీకి ఏ పర్ఫార్మెన్సెస్ మెట్రిక్స్ ద్వారా ఆర్ ఏ న్యూస్ని బట్టి ఈ కంపెనీ యొక్క స్టాక్స్లో కొంచెం ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్లో కొంచెం రెడ్ ఫ్లాగ్స్ అంటే ఒక ఇంపార్టెంట్ అయిన గమనికం అంటే లైక్ ఇన్ఫర్మేషన్ ఇది చూడాలి ఇది ఒక డేంజరస్ పాయింట్స్ అనేది మనం ఎక్కడైతే హైలైట్ చేస్తామో అటువంటి పాయింట్సే ఈ రెడ్ ఫ్లాగ్స్ అనమాట. సో ఏ కంపెనీ ఆర్ స్టాక్కి సంబంధించి మీకు రెడ్ ఫ్లాగ్స్ అనేవి మీ యొక్క దృష్టికి వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు దాని మీద యాక్ట్ చేయాలి. సెకండ్ థింగ్,
మీరు ఏ రీజన్కి అయితే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ రీజన్ కానీ లేకపోతే ఇంకా ఆ పర్టికులర్ షేర్స్ నుంచి బయటికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక సీఈఓ మీద రన్ అవుతుంది ఆర్ ఆ మేనేజ్మెంట్ బాగోవడం వల్ల ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనే అసంప్షన్ మీద మీరు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఆ సీఈఓ ఆర్ మేనేజ్మెంట్ ఏదో ఒక కారణం వల్ల రిజైన్ చేయడమో లేకపోతే మేనేజ్మెంట్ కొలాప్స్ అవ్వడమో ఇటువంటి వేరియస్ ఫీచర్స్ వల్ల ఆ రీజన్ అనేది ఎగ్జిస్టెన్స్లో లేదు. సో ఇంకా నేను ఈ కంపెనీలో కంటిన్యూ చేస్తే నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో రిటర్న్స్ ఏమైపోతాయో అన్న డౌట్కి వచ్చినప్పుడు మీరు డెఫినెట్గా బయటకు వచ్చేయచ్చు. అండ్ ఇంపార్టెంట్ అయిన విషయం, ఎప్పుడైతే ఒక కంపెనీ ఒక షేర్ ఓవర్గా ఓవర్ వాల్యూ అయిపోద్దు అంటే సడన్గా హ్యూజ్ ఓవర్ వాల్యుయేషన్కి వెళ్ళిపోద్దో ఇది మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే డెఫినెట్గా ఇది ఫాలో అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే మీరు ఎప్పుడైతే ఆ ఓవర్ వాల్యుయేషన్ పాయింట్లో పీరియడ్లో ఉందో అప్పుడే మీరు ఎగ్జిట్ అయిపోయి బయటికి రావడం అనేది చాలా చాలా ఒక ఉచితమైన విషయం. సో ఎప్పుడైతే ఎంట్రీ ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్ ఎప్పుడు అమ్మాలి అనేది కూడా ఒక బిగినర్గా యాజ్ అన్ ఇన్వెస్టర్గా ఈ స్టెప్ నెంబర్ 5ని మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అని అంటే కీప్ ఇన్వెస్టింగ్. సో ఎప్పుడైతే మీరు ఇది ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ ఆర్ హ్యాబిట్ కింద ఇన్కల్కేట్ చేసుకుంటారో ఎప్పటికప్పుడు మీకు వచ్చే ఇన్కమ్లో ఎంతో కొంత వివిధ రకాల డైవర్సిఫైడ్ ఫండ్స్లో పెడుతూ అదొక హ్యాబిట్గా చేసుకుంటూ వస్తారో అప్పుడే మీకు ఇన్వెస్టింగ్ యొక్క బెనిఫిట్స్ అనేవి దొరుకుతాయి. సో ఎలాగానంటే మనం జనరల్గా ఏమనుకుంటాము, ఒకేసారి పెట్టేసి మోర్ ట్రేడింగ్ అంటే ఎక్కువ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేస్తే మంచిగా ప్రాఫిట్స్ వస్తాయని అనుకుంటాం. బట్ ఎప్పుడు అది వర్కౌట్ అవ్వదండి. డెఫినెట్గా కొంచెం కొంచెంగా రెగ్యులర్గానో లంసంగానో మీ యొక్క గోల్స్ని ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఒక మంచి బిజినెస్ని రీజనబుల్ ప్రైస్కి ఐడెంటిఫై చేసి కొనేసి దాన్ని ఎంత వరకు కుదిరితే అంతవరకు టచ్ చేయకుండా ఉండి కరెక్ట్ పాయింట్ అనేది ఎప్పుడు సెల్ చేయాలి అనే దాని మీద స్టెప్ మీద చెప్పాను కదా, ఆ టైంలో మీరు ఎగ్జిట్ అయినట్టయితే డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. సో గాబరాగాబరాగా కొనేసి ఇంట్రా ట్రేడింగ్ చేసేస్తే వచ్చేస్తాయని ప్రాఫిట్స్ చెప్పారని రోజుకి మీరు ట్రేడింగ్ ఎక్కువ చేసినంత మాత్రాన ప్రాఫిట్స్ అనేవి ష్యూర్గా రాకపోవచ్చు. అండ్ వారెన్ బఫే గారు ఏమంటున్నారంటే ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ చూడాలనంటే ఎప్పుడు ఎక్స్ట్రాడినరీ థింగ్సే చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ థింగ్స్ని కూడా రెగ్యులర్గా ఒక ప్రాక్టీస్ లాగా ఒక డిసిప్లిన్ లాగా మీరు చేస్తూ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ద టైం ఎప్పుడన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ని లాంగర్ పీరియడ్ ఆఫ్ ద టైంకి ఉంచితేనే మనకి రిటర్న్స్ అనేవి కొంచెం ఎక్కువ శాతంలో వస్తుంది. సో అందుకని ఎక్కువ గాబరా పడకుండా చక్కగా అంతా అనలైజ్ చేసుకున్న తర్వాత ఒక స్టాక్లోని ఒక బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ డిఫరెంట్ పారామీటర్స్ని చూసుకుని కాన్ఫిడెంట్గా ఇది బాగా పర్ఫామ్ చేస్తుందని అనుకున్నప్పుడే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. అది కూడా మంచి ప్రైసెస్కి ఇన్వెస్ట్ చేసిన స్టాక్ని ఇంట్రాడే ఇట్లాంటివి ఓవర్గా ట్రేడింగ్ చేసేయకుండా పక్కకి తీసిపెట్టి ఎప్పుడు అమ్మాలి అనేది ఎప్పటికప్పుడు మనం న్యూస్లో ఇన్ఫర్మేషన్స్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని మనం చూసుకుని మన యొక్క స్టాక్స్ దీనివల్ల అఫెక్ట్ అవుతుందని చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ అయితే మనకి బెటర్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఉంచితే ఇంకంత పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు, ఇది లాస్లో కూడా వెళ్ళొచ్చు అని అనుకున్నప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవ్వండి. సో అంతవరకు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉండండి. అండ్ ఇదే కాకుండా ఒక బిగినర్ ఇన్వెస్టర్గా ఎప్పటికప్పుడు న్యూస్ షేర్ మార్కెట్స్కి సంబంధించిన న్యూస్ మన ఎకానమీ మన పర్టికులర్ ఫినాన్స్ హెల్త్ ఎలా ఉంది, ఫినాన్షియల్ హెల్త్ మన యొక్క కంట్రీది, అండ్ మీరు ఏ సెక్టార్స్ని చూస్ చేసుకుంటున్నారో ఆ సెక్టార్స్ని అఫెక్ట్ చేస్తూ ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంపెనీని అఫెక్ట్ చేస్తూ న్యూస్లు కానివ్వండి, అన్నిటి మీద మీకు ఒక నాలెడ్జ్ అనేది ఏర్పరచుకోవాలి. సో కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పటికప్పుడు మన న్యూస్లో కానీ ఏదన్నా మనకి ఎప్పుడు మనకి మొబైల్స్ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు మీరు న్యూస్లు చూసుకుంటూ ఉండొచ్చు. ఇదే కాకుండా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ గ్రో యాప్ ద్వారా ఈ పర్టికులర్ గ్రో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ని ప్రతి లాంగ్వేజ్ను అందించడం వల్ల చాలా ఈజీగా మీరు ఒక షేర్ మార్కెట్ ఒక ఇన్వెస్టర్గా అసలు ఏమీ తెలియకుండానే మీరు ఎంటర్ అవ్వాల్సిన అవసరమే లేదు. చాలా బేసిక్స్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్లో మేము మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం. కాబట్టి మీరు డెఫినెట్గా ఇవన్నీ చూసుకున్నాక ఒక మంచి ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్గా మంచి డెసిషన్ తీసుకోవాలని ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఎవరైతే ఇప్పటికొచ్చి ఇండివిజువల్ స్టార్ట్ చేయలేదో ఇన్వెస్ట్మెంట్ ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో కొంత మీకు కూడా అనిపించి కరెక్టే కదా ఈ పర్టికులర్ స్టెప్స్ ఫాలో అయితే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఒక పర్టికులర్ షేర్ ట్రేడింగ్ని స్టార్ట్ చేస్తారు అని ఆశిస్తూ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయడం మర్చిపోకండి. అండ్ డెఫినెట్గా ఈ వీడియో ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసింది మాత్రమే, ఎటువంటి టైప్ ఆఫ్ సాలిసిటేషన్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ జరగట్లేదు. సో ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికన్నా ప్లీజ్ హ్యావ్ ఎ హ్యాపీ అండ్ ఎ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.